ఈ విషయం మీకు తెలుసా ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారంట ఆ అమ్మాయిని మన ఫ్లాట్ లోకి తీసుకొచ్చారని ఆటో వాళ్ళందరూ గుంపుగా మన ఫ్లాట్ లోకి వచ్చారు తెలుసు ఇక్కడ కూడా ఒకతను వచ్చాడు మీ ఫ్లాట్ లో కూడా వచ్చాడా అయితే పోలీస్ వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళు వస్తారు పెద్ద సమస్య అవుతుందే కేవలం మీరు చెప్పారనే ఒక రోజంతా సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేసుంచా ఒకవేళ మీరే ఈ పని చేసి ఉంటారేమోనని నాకు అనుమానంగానే ఉంది నేను చెప్పిందల్లా చేసే అమ్మాయిలు ఉన్నప్పుడు నేనెందుకు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తానని చెప్పు అది నాకు తెలుసండి ఈ కెమెరా కూడా కనిపించని గెస్టులు పైన నా రూమ్ లో ఉన్నారు అందుకే నేను ఆఫ్ చేయమని చెప్పాను వాళ్ళు పని అయిపోయాక వెళ్ళిపోతారు నా కోసం నువ్వు ఇలా చేయడం కొత్త ఏమీ కాదు కదా నువ్వు మేనేజ్ చేయవయ్యా మీరు చెప్పారు కాబట్టి లారెన్స్ ఒక నిమిషం ఈస్టర్ వస్తుందిగా అప్పుడు మనం కలవాలి కదా మరి తప్పకుండా కలవాలి కదా సరే వెళ్ళు తన్ని కిందకి తీసుకెళ్లారు కిందకి నేను వెతకడానికి వెళ్తే కిందంత షాప్స్ ఉన్నాయి తర్వాత పైకి వెళ్తే సెక్యూరిటీ నన్ను బయటికి గెంటేశాడు సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సార్ త్వరగా చూశారంటే అమ్మాయి దీని లోపల ఉందని ఖచ్చితంగా చెప్పగలరా లేదు సార్ ఏ గ్యారంటీ లేదు ఎందుకంటే కింద ఒక పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది నన్ను అడిగితే అమ్మాయిని ఆ దారిలో తీసుకెళ్ళి ఉంటారు సార్ 12 కన్నా చాలా ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే ఎస్ సార్ నేను స్పాట్ కు వచ్చాను మ్యాటర్ జెన్యూన్ సార్ మీరు త్వరగా ఫోర్స్ పంపించండి బాగా చూసారా నేనే వెళ్ళి చూశాను సార్ మరి అక్కడ ఎస్ఐ గారు ఇప్పుడు వస్తారు ఓకేనా మీరు ఇక్కడే ఉంటారుగా ఇక్కడే ఉండండి సరేనా పద వెళ్తాం హలో హలో ఎవరు ఎందుకు కొట్టుకున్నావు నేను ఏం చేశాను ఏం చేస్తావు రాట్రా వదలమంటే ఎవరు నోడు నోరు మొయ్ నోరు మొయ్ ఏంటో చూస్తున్నా పో పోయి నుంచి నువ్వు నోరు మొయ్యరా నోరు మొయ్ నడో ఎందుకు ఇలా చేస్తున్నావు నడో నడో పెదరికే ఎందుకు వదలు కూర్చో ఏంటి సార్ ఏం కావాలి నీకు నేనెవరో తెలుసా తెలీ వాణ్ణి చెప్పని చెప్పరా నీ పేరేంటి నెల్సన్ నెల్సన్ స్కాచ్ కదా ఇది అదేంటంటే స్కాచ్ ఆర్డర్ ఇచ్చారు సార్ నువ్వెవరు చెప్తే బాటిల్ ఇక్కడికి తీసుకొచ్చావు అది నీకు నేనెవరో తెలుసా నీకు నేనెవరో తెలుసా అయ్యో సార్ అది సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి కింద కొటేషన్ గ్రూప్ ఉంది ఆ వినయ్ వాళ్ళ గ్యాంగ్ ఎవరు వినయ్ నాకదంతా తెలుసు సార్ మరేం తెలుసు నీకు మీ ఫోటోని చూపించి మీరిక్కడున్నారో లేదో చూడమన్నారు అలాగే మందు బాటిల్ ఇక్కడ పెట్టమన్నారు వాళ్ళు చెప్పినట్టు చేశాను అంతకన్నా నాకేం తెలుసు సార్ రే తమ్ముడు సాని పిలువు అలా కాదు ఇప్పుడే వెళ్ళాడు కదా మ్యాటర్ అయ్యుండదు పిలవమంటావా పిలవరా పిలవమంటే పిలుస్తాను నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ చేసింది ఆ వినయ్కేనా అయ్యో అదంతా ఏం కాదు సార్ అదే పక్కనున్న మందు కస్టమర్కి అంతకుమించి అయితే నువ్వు ఆ కస్టమర్కి ఇంకోసారి కాల్ చేసి ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టు నేను కూడా వింటానయ్యా అలాగే సార్ 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 ఒకసారి రండి